ముక్తపురుషుడు ఒకే కాలంలో అనేకమైన శరీరాలు ధరించగలడు అని చెప్తూ ఉన్నారు. ఆరవదైనటువంటి ప్రదీపాధికరణము, ఈ ప్రదీపాధికరణంలో ఇందులో రెండు సూత్రాలు ఉన్నాయి, 548, 549. ఈ ముక్తపురుషుడు కావాలి అనుకుంటే ఒక శరీరం పొందుతాడు, లేదా ఒకే కాలంలో అనేకమైనటువంటి శరీరాలు కూడా పొందగలడు. ఈ జ్ఞాని చేత నిర్మించబడినటువంటి అనేక శరీరాల్లో ఈ విద్వాంసుడు ప్రదీపంలాగా ఆవేశిస్తాడు. ఈ ముక్తుడు ఆత్మభోగం కావాలి అని గనక అనుకున్నట్లయితే అనేక శరీరాలు కలుగుతాయి. ఒకే ఆత్మ ఒకే మనసుతో అనేక శరీరాల్లో భోగము అనేది అసంభవం. కాబట్టి అనేక ఆత్మలు అనేక మనస్సులు కల్పించబడాలి, ఇలా జరుగుతుందా అంటే అలా జరగదు. కాని ప్రదీపంలాగా ఆవేశిస్తాడు. ప్రదీపంలాగా, ఈ మాట ఇప్పుడు బోడుసార్లు చెప్పాం, ప్రదీపంలాగా అనే మాట చెప్తూ ఉన్నాం. అసలు ఇక ప్రదీపము అంటే ఏమిటి? దీపం ఒకటే, కాని ఒక ఒత్తి నుంచి ఇంకో ఒత్తి అంటుకుని అనేక దీపాలుగా వెలుగుతుంది. ఒక్కటే దీపం, కాని ఒక దీపం ఒక ఒత్తి నుంచి ఇంకో ఒత్తి ఇంకో ఒత్తి ఇంకో ఒత్తి అనేకమైనటువంటి ఒత్తులు అంటుకుని అనేక దీపాలు అవుతుంది. అలాగే ముట్టు కూడా తాను ఒక్కడే అయినప్పటికీ అనేక రకాలైనటువంటి రూపాలు పొందగలుగుతాడు, అనేక శరీరాల్లో ఆవేశిస్తాడు, కాని తను ఒక్కడే. ముక్తపురుషుడు ఒకే కాలంలో అనేక శరీరాల్లో ప్రవేశించగలుగుతాడు. అయితే ఈ ముక్తపురుషుడు ముక్తి పొందినటువంటి వాడు ఏం చేస్తాడు? పరమేశ్వరుడు చేసే పనులన్నీ చేయగలుగుతాడా? ఇది అనుమానం. ఇతడు కూడా బ్రహ్మయోభూతి అన్నారు కదా, అంటే సాక్షాత్తు ఇతడు కూడా పరమేశ్వర స్వరూపమే అయిపోయాడు. ఇతడు పరమేశ్వరుడే, మరి ఆ పరబ్రహ్మ చేసే పనులన్నీ ఇతను కూడా చేయగలుగుతాడా? ఇది అనుమానం. ఇక్కడ ఈ విషయాన్ని 7వదైనటువంటి జగద్వ్యాపారాధికరణము ఇందులో చెప్తూ ఉన్నారు. ఈ అధికరణలో మొత్తం 6 సూత్రాలున్నాయి, 550 దగ్గర నుంచి 555 దాకా 6 సూత్రాలున్నాయి ఇందులో. ముక్తపురుషుడు కేవలము సంకల్పం మాత్రం చేతనే జగత్తును సృష్టించగలడా అనే ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడికి అన్ని రకాలైనటువంటి సిద్ధులు లభిస్తాయి, అనిమాది అష్టసిద్ధులన్నీ లభిస్తాయి, కాని జగత్తును సృష్టించే శక్తి మాత్రం ఉండదు. ఆ పని ఒక్క పరమేశ్వరుడి వల్లనే జరుగుతుంది, ఇంకెవరూ కూడా జగత్ సృష్టి అనేది చేయలేరు. సృష్టి సమయంలో పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు, అతడికి స్నేహితులు గాని అతడితో సమానమైనటువంటి వాళ్ళు గాని ఎవరూ ఉండరు. ఈ విద్వాంసుడికి ఈశ్వరుడితో పాటుగా సమానమైనటువంటి ఐశ్వర్యం కలుగుతాను. అంత మాత్రం చేత జగద్వ్యాపారము జగత్ కర్తృత్వము ఇవి కూడా కలగవు. వీరందరూ బ్రహ్మలోకంలోనే ఉంటారు, ముక్తాత్మలు అన్ని కూడా బ్రహ్మలోకంలోనే ఉంటాయి. అయితే వీళ్ళ శక్తి అక్కడి వరకే పరిమితం, ఆ బ్రహ్మలోకం వరకే పరిమితం. ఈ ముక్తాత్మలు అన్ని కూడా పరబ్రహ్మకి లోబడే ఉంటాయి. లోకాలను సృష్టించే అధికారము అనేది ఎవరికీ లేదు, ఒక్క పరమేశ్వరుడికి తప్పించి. కాబట్టి ఈ ముక్తాత్మలకు ఎవరికి కూడా లోకాలు సృష్టించే అధికారం లేదు, జగద్ వ్యాపారం చేసే అధికారం లేదు. పరమేశ్వరుడి యొక్క రూపం వికారమందు మాత్రమే ఉండేది కాదు, అది నిత్యమైనటువంటిది. ఈ పరమేశ్వరుడి యొక్క స్వరూపం సగుణము నిర్గుణము రెండు రకాలుగానూ ఉన్నది అని వేదం చెబుతూ ఉన్నది మనకి. మరి ఈ వికారం అంతా ఏమిటి అంటే ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క వ్యాప్తి. ఆయనకి ఏ రకమైన వికారము ఉండదు. ఈ వికారము అనేది పరమేశ్వరుడి ఎందు ఉంటుంది, అంతేగాని పరమేశ్వరుడికి వికారము అనేది ఉండదు. ఆయన మాత్రం వికారానికి అవతల ఉంటాడు. ఆయన నిర్వికారుడు, ఏ రకమైన వికారము లేనటువంటి వాడు. సమస్త భూతాలు కూడా పరమేశ్వరుని యొక్క ఒక పాదము మాత్రమే. పాదము అంటే భాగము ఇక్కడ, అంతేగాని కాలు కాదు. ఈ జలాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త భూతాలు కూడా పరమేశ్వరుడు యొక్క ఒక్క పాదము. అంటే మరి మిగిలిన 3 పాదాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ 3 పాదాలు స్వర్గంలో ఉన్నాయి. ఈశ్వరుడికి సగుణ నిర్గుణ రూపాలు రెండూ ఉన్నాయి. సగుణ రూపం నిర్గుణ రూపం రెండూ ఉన్నాయి. నిర్గుణ రూపాన్ని సగుణోపాసకులు పొందలేరు. సగుణోపాసకులు సగుణ రూపాన్ని మాత్రమే పొందుతారు, అంతేగాని నిర్గుణ రూపాన్ని వాళ్ళు పొందలేరు. ఇక్కడ
ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము అని రెండు చెప్తూ ఉన్నాం. ప్రత్యక్షము అంటేనేమో వేదము, అనుమానము అంటే స్మృతి పురాణం. జ్యోతిరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మయందు లోకాలన్నీ కూడా ప్రకాశింపజేసేటటువంటి సూర్యుడు ప్రకాశింపడు, చంద్రుడు కాంతలివ్వడు, తారకలు కూడా ప్రకాశించరు. నతత్వ సూర్యో భాసే నతత్వ చంద్ర తారకం, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి మనకి. ఆ పరబ్రహ్మ ఉండే చోట సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు కాంతలు ఇవ్వవు, ఏవి కూడా వాటిని కాంతిని ప్రసరింపలేవు. ఇవన్నీ కూడా వేదంలో చెప్పినటువంటి విషయాలు. ఈ విషయాన్నే పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. స్వయం ప్రకాశమానుడైనటువంటి ఆ పరమాత్మని సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏవి కూడా ప్రకాశింపజేయలేవు అని చెప్తూ ఉన్నది భగవద్గీత. పరమాత్మ అన్ని తేజస్సుల కన్నా కూడా అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆ పరమాత్మ యొక్క తేజస్సు అనేది సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఆయనకి సగుణ నిర్గుణ రెండు రూపాలు కూడా ఉన్నాయి. ఆ పరమాత్మ నుంచి కొన్ని వేల లక్షల కోట్ల కోటాను కోట్ల కాంతి కిరణాలు అనేవి ప్రసరిస్తూ ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ కాంతి కిరణాలలో నుంచే కేవలము 360 కిరణాలు మాత్రమే మనం తీసుకోగలిగాం. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, అష్టోత్తర శతం ఉన్నే షోడశోత్తర శతం రవే షట్ంశోత్తర శతం చంద్రశకిరణ ఆశివే. 108 కిరణాలు అగ్నిదేవుడు, 116 కిరణాలు సూర్యుడు, 136 కిరణాలు చంద్రుడు, వెరసి 360 కిరణములు మాత్రమే ఆయన నుంచి మనం తీసుకోగలిగారు మన వాళ్ళు. ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, మిగిలినటువంటి కాంతి కిరణాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి మనకి సూర్యుడు కాంతులు ప్రసరింపజేస్తున్నాడు అంటే ఈ కాంతి అంతా కూడా సూర్యుడికి ప్రసరింపజేసే కాంతి అంతా కూడా పరమేశ్వరుడి నుంచి వచ్చింది. చంద్రుడి యొక్క చల్లదనం గాని, చంద్రుడి యొక్క కాంతి గాని, అలాగే అగ్ని యొక్క కాంతి గాని, ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చినటువంటివి. ఇక పరమేశ్వరుడికి సగుణ నిర్గుణ అనేటటువంటి రెండు రూపాలు ఉన్నాయి. ఈ ఉపాసకులంతా మరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు కదా, బ్రహ్మలోకం చేరతారు కదా, చేరతారు. అలా చేరినటువంటి ఈ ఉపాసకులందరికీ కూడా పరబ్రహ్మతో పాటుగా సమానమైనటువంటి భోగస్వామ్యము అనేది మాత్రమే ఉంది. ఈ విషయాన్నే వేదాలు చెప్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ చూసి ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి, నాతో పాటుగానే ఇక్కడ ఉన్న సమస్తమైన ఐశ్వర్యాన్ని, భోగాలు మీరు అనుభవిస్తూ ఉండండి అని చెప్పాడు పరమేశ్వరుడు. కాబట్టి బ్రహ్మలోకం చేరినటువంటి ఈ ఉపాసకులకు అందరికీ కూడా, సగుణోపాసన చేసినటువంటి ఉపాసకులకు అందరికీ కూడా ఆ పరమేశ్వరుడితో పాటుగా సమానమైనటువంటి భోగస్వామ్యము అదే ఉన్నది. ఆ భోగం మాత్రమే అనుభవిస్తాడు, అంతకన్నా వీళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి వీళ్ళకెవరికి కూడా, ఈ ముక్తులైనటువంటి ఆత్మలకు ఎవరికి కూడా జగత్తును సృష్టించే అధికారము, జగత్ వ్యాపారము అనేవి లేవు. సమస్తమైనటువంటి ప్రాణులు హిరణ్య గర్భుణ్ణి పూజించినట్టే ఈ ఉపాసకులను కూడా పూజిస్తూ ఉంటాయి. అంటే హిరణ్య గర్భుడికి మళ్ళీనే ఉపాసకునికి కూడా అన్ని భోగ సాధనాలు అవుతాయి. బ్రహ్మలోకం చేసినటువంటి ఉపాసకులతో బ్రహ్మ అంటాడు, ఓ ఉపాసకులరా, ఇక్కడే ఉండండి, మీరంతా అమృత రూపమైనటువంటి ఈ భోగాలను నేను అనుభవిస్తూ ఉన్నట్టే మీరు కూడా ఉపయోగించుకోండి, మీరు కూడా ఈ భోగాలు ఐశ్వర్యము అనుభవించండి అంటాడు. అంటే సగుణోపాసకులంతా కూడా బ్రహ్మలోకం చేరి పరబ్రహ్మతో పాటు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి భోగాలు కూడా అనుభవిస్తారు. వీళ్ళకి భోగస్వామ్యమే తప్పించి జగద్ వ్యాపారము అనేది లేదు. అయితే ఇక్కడ వచ్చిన అనుమానం వస్తుంది, యోగ వాసిష్టంలో ఋషి కుమారులు వీళ్ళు ఆరుగురు, వీళ్ళంతా జగత్తుని 6 రకాలుగా సృష్టించారు. జగత్తును సృష్టించారు ఆ ఋషి కుమారులు. అలాగే త్రిపురా రహస్యంలో సంగణపుత్రుడు అనే మునికుమారుడు ఒక కొండలో జగత్తును సృష్టించి దాన్ని మహారాజు అయినటువంటి సురసేనుడికి చూపిస్తాడు. మరి ఇలాంటి సందర్భంలో, ఈ సందర్భాల్లో పరబ్రహ్మ కాకుండా ఇతరులు కూడా ఈ జగ సృష్టి అనే చేశారు కదా, ఇది అనుమానం. అలాగే విశ్వామిత్రుడు కూడా చేశాడు చూడండి, విశ్వామిత్రుడు కూడా త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. మరి జగద్ వ్యాపారం అనే ఇతరులకు కూడా ఉన్నది కదా అనేది వచ్చిన అనుమానం. వాళ్ళు కూడా సృష్టి అనే చేశారు కదా. ఈ అనుమానానికి నివృత్తి చూడండి. సృష్టి అనేది రెండు రకాలుగా జరుగుతుంది, వ్యష్టి సమిష్టి అని. ముందు వ్యష్టి అంటే ఏమిటి, ఇది వ్యక్తిగతం. ఈ సృష్టిలో
అతడు చేసినటువంటి సృష్టి అతడికి కనిపిస్తుంది, మహా అయితే పక్కన ఉన్న ఒకరికో ఇద్దరికో కనిపిస్తుంది అంతే, అంతకన్నా ఇంకెవరికి కనిపిస్తుంది. అతడు చేసినటువంటి ఆ సృష్టి అతడికి కనిపిస్తుంది, మహా అయితే పక్కన ఉన్న ఒకళ్ళిద్దరికి కనిపిస్తుంది, అంతకన్నా ఎవరికి కూడా కనిపిస్తుంది. ఇది పూర్తిగా గాంధీ వాడు చేసేటటువంటి సృష్టి. పూర్వకాలంలో అంటే నా చిన్నప్పుడు విప్ర వినోది వాళ్ళు అనే యాచకులు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఇళ్ల దగ్గరికి అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు చూడండి. వీళ్ళంతా యాచకులు. వాళ్ళ చేతితో వేపాలు తీసుకుని దాన్ని నలిపి నేల మీద వేస్తే అది కాస్త తేళ్లుగా మారిపోయాయి. ఆ తర్వాత ఆ తేళ్లన్నీ కూడా చేతుల్లోకి తీసుకుని గుప్పెట్లో కనుక పెట్టుకుని ఇలా మూసేస్తే అందులోంచి వచ్చేలకు బయటకు వచ్చేది. ఇదంతా మా చిన్నప్పుడు మేము చూసాం, నా కళతో నేను కూడా చూశాను. ఇది కనికట్టు గారడి విద్య. అంతా అయిపోయిన తర్వాత వాడికి ఒక గుప్పెడు బియ్యం పెడితే వాడు వెళ్ళిపోయేవాడు. ఈ రకమైనటువంటి సృష్టి ఎక్కువసేపు నిలవదు, కళలాగా క్షణాల్లోనే కరిగిపోతుంది. విశ్వామిత్రుడు చేసినటువంటి ఆ త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడే, అది కూడా ఇలాంటిదే, గారడి విద్యే. ఆయా తపశక్తితో చేసినటువంటిది అది. ఇక రెండవది సమిష్టి సృష్టి. ఇది పరమేశ్వరుడు చేసేది సృష్టి అనేది. ఇది ఈ సమిష్టి సృష్టి అనేది అందరికీ ఒకేలాగా కనిపిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు ఒక పులిని సృష్టించాడు. ఈ పులి జగత్తులో ఉన్నటువంటి జీవరాశులకు అందరికీ కూడా పులిలాగానే కనిపిస్తుంది. ఆయన ఏదైనా ఒక జీవిని సృష్టిస్తే అది ఒకే రకంగా అందరికీ కనిపిస్తుంది. ఈ సృష్టి ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇది బ్రహ్మ చేసే సృష్టి. దీన్నే సమిష్టి సృష్టి అని అంటారు. అంటే అందరికీ ఒకేలాగా కనిపించేటటువంటి సృష్టి. ఇప్పుడు ఇందాక గాలిడివాడు చేళ్లు పాములు సృష్టించాడు, కానీ అవి అందరికీ అలా కనిపిస్తావు, ఎక్కువ కాలం నిలవు. ఈ రెండు లక్షణాలు ఉంటాయి, కానీ ఆ రెండు లక్షణాలు ఇక్కడ చూడండి, వ్యతిరేకమైన లక్షణాలు ఉంటాయి. ఇవి అందరికీ ఇలాగే కనిపిస్తే ఎక్కువ కాలం నిలుస్తాయి. ఇది సమిష్టి సృష్టి అంటే. కాబట్టి గతంలో పరబ్రహ్మ తప్ప ఎవరైనా సృష్టి చేశారు అంటే అది వ్యష్టి సృష్టి, గారడి విద్య లాంటిది. ఇప్పుడు మనం యోగ వాసిష్టంలో చెప్పినటువంటి ఋషికుమారులు గాని లేదా త్రిపుర రాజ్యంలో తంగణపుత్రుడు గాని వీళ్ళందరూ చేసినటువంటిది ఈ వ్యష్టి సృష్టి. అంతవరకే జగద్వ్యాపారము అనేది పరమేశ్వరుడి వల్ల మాత్రమే జరుగుతుంది. అది కూడా సృష్టి చేయాలి అంటే సగుణ బ్రహ్మకు మాత్రమే సాధ్యం అవుతుంది, నిర్గుణ బ్రహ్మ సృష్టి చేయదు. అందుకే చెప్పుకున్నాం చూడండి, సృష్టి ప్రారంభానికి ముందు చరాచర జగత్తంతా కూడా నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ ఆవరించి ఉన్నాడు. అలా ఆవరించి ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు సృష్టి చేయాలి అనే సంకల్పంతో ఇప్పుడు నాకు ఒక స్త్రీ కావాలి అనుకున్నాడు. వెంటనే ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనలో కొంత భాగమే స్త్రీగా ప్రత్యక్షమైంది. ఆవిడే శతరూప, తాను స్వయంభూమను అయినాడు. కాబట్టి ఒక ఆకారాన్ని పొందాడు. సృష్టి చెయ్యాలి అన్నట్లయితే అది సగుణ బ్రహ్మకే సాధ్యం అవుతుంది, అంతేగాని నిర్గుణ బ్రహ్మకి సాధ్యం కాదు. నిర్గుణ బ్రహ్మ సృష్టి చేయదు. అచ్చిరాజ మార్గం గుండా బ్రహ్మలోకం చేరినటువంటి వాళ్ళకి పునరావృత్తి లేదు. ఈ విషయం మాత్రం మనం చెప్పచ్చు. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా బ్రహ్మనాడి గుండా పైకి పోయినటువంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. అదే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్టుగా దేవయానం ద్వారా పోయేటటువంటి వాళ్ళు మళ్లీ ఈ భూలోకానికి తిరిగి రారు. అంటే ఇక్కడ నిరాకారుణ్ణి సాకారాన్ని రెండు రకాలైనటువంటి రూపాలని కూడా ఇక్కడ నిరాకారము సాకారము ఈ రెండింటినీ ఉపాసన చేస్తూ ఉన్నారు. నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాళ్ళేమో వెంటనే అమృతత్వం పొందుతారు, బ్రహ్మనాడి గుండా పైకి పోయి అమృతత్వాన్ని పొందుతారు. అంటే వాళ్ళు ఈ శరీరంలో నుంచి బ్రహ్మరంధ్రం గుండా బయటికి వచ్చిన మరుక్షణమే పరమాత్మలో లీనమైపోతారు, ఇంకా వాళ్ళు ఉండరు. మరి దేవయానం ద్వారా వెళ్లినటువంటి వాళ్ళు కూడా పునరావృత్తి అనేది లేదు వాళ్ళకు కూడా, కానీ వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్లి ఈ కార్య బ్రహ్మ కర్మ బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా, ఆ లోకానికి వెళ్లి అక్కడ ఉండి కల్పాంతం వరకు అక్కడ ఉండి కల్పాంతాన ఆ కర్మ బ్రహ్మతో పాటుగా వాళ్ళు కూడా పరబ్రహ్మలో లీనమైపోతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే నిరాకారాన్ని ఉపాసన చేసిన వాళ్ళేమో వెంటనే అమృతత్వం పొందుతారు, బ్రహ్మనాడి నుంచి బ్రహ్మరంధ్రం కూడా బయటికి వచ్చిన మరుక్షణమే వాళ్ళు అమృతత్వాన్ని పొందేస్తారు. కానీ సాకారోపాసన చేసినటువంటి వాళ్ళు మాత్రం దేవయానం ద్వారా పైకెళ్లి కల్పాంతం వరకు ఆ బ్రహ్మలోకంలో ఉండి కల్పాంతాన పరబ్రహ్మతో కలిసి వీళ్ళు కూడా ఈ కర్మ బ్రహ్మతో కలిసి పరబ్రహ్మలో లీనమవుతారు. వీళ్ళకు కూడా మరుజన్మ అనేది లేదు. మొత్తం మీద ఇద్దరికీ మరుజన్మ లేదు.
కాకపోతే నిరాకారాన్ని ఉపాసన చేసిన వాళ్ళు వెంటనే పరబ్రహ్మలో లీనమవుతారు. సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఆ కర్మ బ్రహ్మతో పాటుగా కల్పాంతం దాకా ఉండి కల్పాంతాన కర్మ బ్రహ్మతో పాటుగా పరబ్రహ్మలో లీనమవుతారు. ఇది ఇక్కడ చెప్పినటువంటి మొత్తం మీద గనక చూసినట్లయితే సాకారోపాసన గాని నిరాకారోపాసన గాని ఏం చేసినప్పటికీ వీళ్ళందరూ కూడా పరబ్రహ్మలో లీనమైపోతారంటే బ్రహ్మజ్ఞానం సంపాదించిన ప్రతి వాళ్ళు పరబ్రహ్మలో లీనమవుతారు. ఇందులో అనుమానం అనేది లేదు. సాకారోపాసన చేసినటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మజ్ఞానం ఉంటుందా అంటే ఉంటుంది. సాకారోపాసన చేసిన వాళ్ళకు కూడా బ్రహ్మజ్ఞానం ఉంటుంది. చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అనే భావన వాళ్ళకు కూడా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళకు కూడా ఆ భావన. కాబట్టి సాకారోపాసన గాని నిరాకారోపాసన గాని ఎలా చేసినా ఏం చేసినప్పటికీ వీళ్ళంతా కూడా పరబ్రహ్మలో లీనమైపోతారు. వీళ్ళకి మరి జన్మ మరు జన్మ అనేది మళ్లీ లేదు. ఇక ఈ ముక్తాత్మ ముక్తుడు జగత్ సృష్టి జగత్ వ్యాపారము ఇవి తప్ప అన్నీ చేయగలడు, జగద్ వ్యాపారం మాత్రం చేయలేడు. సృష్టి స్థితి లయాలు చేసేది ఎవరు అంటే పరబ్రహ్మ ఒక్కడే. అంతే తప్పించి ఇంకెవరూ కూడా ఈ జగద్ వ్యాపారము అనేది చేయలేరు. అందుకే పరమేశ్వర స్వరూపాన్ని చెప్తూ ఉన్నప్పుడు సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అని పరమేశ్వర స్వరూపానికి ఐదు రకాలైనటువంటి లక్షణాలు ఈ పనులన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడు బ్రహ్మరూపంలో సృష్టి చేస్తాడు, విష్ణు రూపంలో జగత్తులన్నీ కూడా పోషిస్తాడు, రుద్రుడి రూపంలో లయం చేస్తాడు, ఈశ్వరుడి రూపంలో తిరోధానము, సదాశివుడి రూపంలో అనుగ్రహము, ఈ ఐదు పంచకృత్యములు కూడా చేస్తాడు అని చెప్పారు. ఇక ఈ సూత్రంలో అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అని చెప్తూ ఉన్నారు. ఆఖరి సూత్రంలో 555వ సూత్రంతో ఈ సూత్రంలో చెప్తూ ఉన్నారు అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ పునరావృత్తి లేదు పునరావృత్తి లేదు అని రెండు సార్లు చెప్తూ ఉన్నారు. ఎవరైతే బ్రహ్మలోకం చేరాడో అతడికి పునరావృత్తి అనేది లేదు. నువ్వు చేరినటువంటి ఈ బ్రహ్మలోకం సగుణ బ్రహ్మ గాని నిర్గుణ బ్రహ్మ గాని ఏదైనా సరే నువ్వు బ్రహ్మలోకం గనక చేరావు అంటే నీకు పునరావృత్తి లేదు, మరుజన్మ లేదు అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మలోకం చేరినటువంటి వాడు తిరిగి ఈ లోకంలో జన్మించడు అని చెప్తూ ఇక్కడ ఈ మాట రెండు సార్లు చెప్తూ ఉన్నారు. చూడండి, అనావృత్తి శ్రద్ధాది అనావృత్తి శ్రద్ధాదు ఈ మాట రెండు సార్లు చెప్తూ ఉన్నారు. రెండు సార్లు చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడితో ఈ గ్రంథం కాస్త పూర్తి అయిపోయింది అని వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నారు. ఈ రకంగా దేవయానం ద్వారా బ్రహ్మలోకం చేరినటువంటి ఆ జ్ఞాని అతడు మళ్లీ ఈ లోకంలో జన్మించడు. అలాగే నిరాకారోపాసన చేసినటువంటి ఈ బ్రహ్మజ్ఞాని బ్రహ్మనందనం ద్వారా బయటికి రాగానే అతడు పరమాత్మలో లీనమైపోతాడు. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, మరి ఈయన ఏ మార్గం గుండా వెళతాడు అని. ఈయనకి మార్గం అనేది ఉండదు, ఇంకా ఏ రకమైన మార్గం అవసరం లేదు. అసలు సగుణోపాసకుడికే ఒక మార్గం అనేది ఉంది, నిర్గుణోపాసకుడి మార్గం లేదు. ఆయన బ్రహ్మనందనం గుండా బయటికి రావటమే ఆలస్యం, పరబ్రహ్మలో లీనమైపోతాడు. చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆ పరబ్రహ్మలో లీనమైపోతాడంటే ఈ దేవయానము అనేది ప్రత్యేకంగా సగుణోపాసకులకి అంతేగాని నిర్గుణోపాసకులే మాత్రం కాదు. ఏది ఏమైనప్పటికీ జ్ఞాని అయినటువంటి వాడు పరబ్రహ్మలో లీనమవుతాడు, అతడికి పునర్జన్మ లేదు 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 అని చెప్తూ వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలు అనేటటువంటి ఈ గ్రంథాన్ని పూర్తి చేశాడు. దీంతో ఈ బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలకి మనం ఈ వ్యాఖ్య చెప్పుకోవడం అనేది పూర్తి అవుతుంది. అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏమవుతుందంటే మనం ఈ బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటూ అనేక మంది ఋషుల పేర్లు చెప్పుకున్నాం, కొంతమంది ఋషీశ్వరులు వాళ్ళ పేర్లు చెప్పాం. అంటే వ్యాసుడి కన్నా ముందు కాలంలోనే కొంతమంది బ్రహ్మసూత్రాలు రాశారు లేదా పరబ్రహ్మను గురించి చాలా తీవ్రంగా ఆలోచించారు అని మనకు తెలుస్తాం. వాళ్లలో ముఖ్యమైనటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడు ఆత్రేయుడు. బ్రహ్మసూత్రాల్లో 3వ పాదంలో 4వ అధికరణలో 44వ సూత్రం, ఇక్కడ ఉపాసన కర్మలు యజమానే చెయ్యాలి అని చెప్పారు. అప్పుడే ఫలితం యజమానికి ఉంటుంది, ఆ కర్మలు ఋత్విక్తులతో చేయించకూడదు, అలా చేస్తే ఫలితం యజమానికి రాదు అని చెప్పాడు ఆత్రేయుడు.
ఆత్రేయుడి యొక్క సిద్ధాంతాన్ని ఖండించి ఋత్వికుడికి మనం దక్షిణ తాంబూలం ఇస్తాము, అంటే ఋత్వికుని మనం కొనుక్కుంటాము, కాబట్టి ఉపాసన ఫలితము అనేది యజమానికే దక్కుతుంది అని తీర్మానం చేశాడు వ్యాస మహర్షి. అలాగే అస్మరధ్యుడు అనేవాడు ఇంకొక మహర్షి. మొట్టమొదటి అధ్యాయంలో 4వ భాగంలో 20వ సూత్రంలో జీవాత్మలు అన్ని కూడా నిప్పు నుంచి వచ్చే రవ్వల వంటివి అని చెప్పాడు ఈ అస్మరధ్యుడు అనే మహర్షి. అలాగే ఔఢులోమి, ఈయన అనేక సార్లు ఈయన పేరు అనేది వినిపిస్తుంది. ఈయన యొక్క సిద్ధాంతం ప్రకారం సంసార జీవితంలో జీవాత్మ పరమాత్మ ఈ రెండింటికి భేదం ఉంది, కానీ ముక్తి పొందే సమయంలో జీవాత్మ పరమాత్మ మధ్య భేదం అనేది లేదు, ఈ రెండు ఒక్కటే. ఆ తర్వాత వాడు కార్ష్ణాజిని, 3వ అధ్యాయంలో మొట్టమొదటి పాదంలో 9వ సూత్రంలో ఈయన పేరు మనకు కనిపిస్తుంది. జీవులన్నీ కూడా తాము చేసినటువంటి కర్మల్ని అనుసరించి మరుజన్మ పొందుతారు అనేది ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం. వ్యాస భగవానుడు కూడా ఈ కార్ష్ణాజిని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వాడు కాశకృత్సుడు, మొట్టమొదటి అధ్యాయంలో 4వ పాదంలో 22వ సూత్రంలో ఈయన పేరు వినిపిస్తుంది మనకి. జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు అనేదే ఈయన సిద్ధాంతం. ఈ రెండు కూడా వేరు కాదు, రెండు ఒకటేను అంటాడు ఈయన. వ్యాస భగవానుడు ఈ మాటను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జయమణి, ఈయన వ్యాస భగవానుడు యొక్క శిష్యుడే. పూర్వమీమాంస అంటే కర్మ సిద్ధాంతాన్ని రాసినటువంటి వాడు జయమణి. బ్రహ్మసూత్రాల్లో ఇతని పేరు 11 సార్లు కనిపిస్తుంది. 1-2 చోట్ల ఈయన గురువు గారైనటువంటి వ్యాస భగవానుడితో ఏకీభవించాల. ఆ తర్వాత వాడు బాదరాయణుడు. బాదరాయణుడు అంటే వ్యాసుడే, వ్యాస భగవానుడే బాదరాయణుడు. కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పే సమయంలో బాదరాయణుడు ఇలా అంటున్నాడు అని చెప్పాడు వ్యాసుడు. ఆ తర్వాత వాడు బాదరి. ఇతడు ఈ బ్రహ్మసూత్రాల్లో మొత్తం 4 చోట్ల కనిపిస్తాడు. శుద్ధ బ్రహ్మవాది, అద్వైతాచార్యుడు. పరమేశ్వరుడు సర్వవ్యాపి, జీవుల యొక్క హృదయంలోనే ఉంటాడు, కాబట్టి ప్రాదేశమాత్రుడే పరమేశ్వరుడు అంటాడు. శూద్రులకు కర్మాధికారం ఉన్నది అనేది ఈయన యొక్క సిద్ధాంతం. ఈ రకంగా వ్యాసుడి కన్నా ముందుగా పరబ్రహ్మను గురించి ఆలోచించినటువంటి వాళ్ళు, బ్రహ్మసూత్రాలు చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాని వ్యాసుడు చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలే మనకి అత్యంత ప్రామాణికం. దీంతో బ్రహ్మసూత్రాల్లో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ పాదం పూర్తి అయింది. అంటే ఈ బ్రహ్మసూత్ర భాష్యము అనేది పూర్తి అయింది. ఇంతవరకు అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ ఉపన్యాస లహరిని విన్నటువంటి మీకందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలగాలి అని, ఈ లోకంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే పరలోకంలో కూడా మీకు ఆత్మశాంతి కలగాలి అని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్.